గామా గెలాక్సీ రుక్మిణి వంట ఇంటికి స్వాగతం. మనం ఎన్నో రకాల వంటలు చూస్తూ ఉంటాం, కానీ వాటిలో సంపూర్ణ ఆహారాలు తక్కువ. ప్రత్యేకంగా పండగ సందర్భాలలో వండే కదంబం రెసిపీ ఒక రిచి డైట్, సంపూర్ణ సమతుల ఆహారం. కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు వచ్చి ఇల్లు కళకళలాడుతున్నప్పుడు ఈ కదంబం రెసిపీ వండడం మనకు ప్రాచీన కాలం నుండే ఉన్న సంప్రదాయం. పల్లెటూళ్ళలో లభించే అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరలు, పప్పులు కలిపి రుచికరంగా వండి ప్రసాదంగా తినిపించడం చక్కటి ఆలోచన. స్కూళ్లకు, ఆఫీసులకు ఆదరాబాదరగా తిరిగేవారికి మంచి ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారాలు లభించడం కష్టం. ఈ కదంబం రెసిపీ ఆ లోటు తీరుస్తుంది. కర్ణాటక ప్రాంతంలో ఈ కదంబం రెసిపీని బిసిబెళాబాత్ అని పిలుస్తారు. ఇది ఎలా వండాలో ఇప్పుడు చూద్దాం. దీనికి ప్రధానంగా అవసరమయ్యేవి ఒక చిన్న గ్లాసు బియ్యం, అదే కొలతతో కందిపప్పు, మిరియాలు, మెంతులు, శనగపప్పు, ఎండుమిర్చి, జీరా, ధనియాలు, ఇంగువ. పాలకూర, పుదీనా, మెంతికూర, దోసకాయ, చింతపండు, కొత్తిమీర, పచ్చిమిర్చి, బీన్స్, చామదుంపలు, వంకాయలు, చిక్కుడుకాయలు, అల్లం, ఆలుగడ్డ, బెండకాయలు, బఠానీ గింజలు, గాజర్ దుంప, మంచి గుమ్మడికాయ ముక్క మొదలైనవన్నీ తయారుగా ఉంచుకోవాలి. ముందుగా కందిపప్పు, బియ్యం శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి కొలత గ్లాసుతో 7 గ్లాసుల నీళ్లు పోయాలి. నాలుగైదు విజిల్స్ ఇప్పించాలి. చామదుంపలు శుభ్రం చేసి వేరే కుక్కర్లో వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. ఫ్రైయింగ్ ప్యాన్లో 1 స్పూన్ నూనె వేసి మెంతులు వేయాలి. శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, ఇంగువ ముద్ద, ఒక్కొక్కటి వేస్తూ వేయించాలి. వేగిన తర్వాత ఎండుమిర్చి వేయాలి. స్టవ్ ఆఫ్ చేసి ఆ మొత్తాన్ని మిక్సీలో వేసి మెత్తగా చేసి ఉంచుకోవాలి. ఒక గిన్నెలో తగినంత నూనె వేయాలి. సుమారుగా బియ్యం కొలత గ్లాస్తో నిండా సరిపోతుంది. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు వేయాలి. వేగిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి. దోసకాయ ముక్కలు, అల్లం ముద్ద,
బెండకాయ ముక్కలు, మంచి గుమ్మడి ముక్కలు, ఇంకా మిగిలిన కూరగాయ ముక్కలు వేయాలి. తగినంత పసుపు వేయాలి. ఆకుకూరలన్నీ తరిగినవి శుభ్రంగా కడిగి వేసుకోవాలి. కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు వేయాలి. మూడు నిమిషాలు ఉడికించాలి. మూడు స్పూన్ల నెయ్యి వేయాలి. చింతపండు రసం పోయాలి. ఉడికించి ఉంచిన చామదుంపలు వేయాలి. ఒకటిన్నర గ్లాసుల నీళ్లు పోయాలి. తగినంత ఉప్పు వేయాలి. ఐదు నిమిషాలు ఉడికించాలి. కరివేపాకు వేయాలి. ముక్కలు ఉడికిన తర్వాత మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేయాలి. మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడికించాలి. కుక్కర్లో ఉడికించి ఉంచిన అన్నం, పప్పును వేయాలి.
5 నిమిషాలు సిమ్ములో ఉడికిస్తే కదంబం రెడీ అవుతుంది. కొత్తిమీర వేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి ఉంచాలి. అరగంట అలాగే ఉంచాలి. నీరు పూర్తిగా లాగేసి కదంబం ఉమ్మగిల్లి దగ్గరికి అవుతుంది. వేడిగా ఉన్నప్పుడు తింటేనే ఎంతో రుచిగా ఉంటుంది. పిల్లలకు ఒకసారి అలవాటు చేస్తే మళ్ళీ మళ్ళీ అడిగి వండించుకుంటారు. కదంబం పైన ఆదర్వుగా బూందీ చల్లి కూడా తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వండిన కదంబం 6 లేదా 7గురికి సరిపోతుంది. మనం స్పీడ్ ప్రపంచంలో కొట్టుకుపోతూ పాత వంటలు, సంపూర్ణ సమతుల ఆహారాలు మర్చిపోతున్నాం. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. హెల్తీ అండ్ టేస్టీ వంటల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కు పరిచయం చేయండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.